Lord, hallelujah. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? దేవుని మహా కృపను బట్టి మరొక నూతన ఉదయం అనుగ్రహించిన దేవుని స్తుతిస్తూ ప్రతిరోజు అనుదిన వాక్కుగా దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. ఈ దినం కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును మనం స్వతంత్రించుకుందాం. నిర్గమాకాండం 20:24 ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదమునకు వారసులగటకి మీరు పిలువబడతారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక మనం వెళ్ళే ప్రతి స్థలంలో కూడా మనతో వచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా మన దేవుడు ఉన్నారు. మనతో మన దేవుడు ఉంటే మనకు ఆశీర్వాదమే, మనకు క్షేమము, నెమ్మది కలుగుతుంది. దేవుని ఆశీర్వాదము శాశ్వతమైనది. దేవుని ఆశీర్వాదము స్థిరమైనది, అది నిలిచి ఉండినది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక నరులు ఎంతో కష్టపడుచున్నారు ఈ లోకంలో ఆశీర్వాదం పొందాలని. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ నిలిచి ఉంటుంది. కనుక దేవుని ఆశీర్వాదం పొందుకుంటానికి ప్రయాసపడండి. దేవుని ఆశీర్వాదం పొందుకుంటానికి మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. దేవుని ఆశీర్వాదం పొందుకుని మనం ముందు కొనసాగాల. ఆనాడు అబ్రహాము జీవితంలో కూడా దేవుడు చేసిన వాగ్దానములను అబ్రహాం నమ్మాడు. కనుక అబ్రహామును అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము దేవుని ఆశీర్వాదమును పొందుకున్నాడు. అబ్రహాము ద్వారా అతని యందు తరతరములు కూడా ఆశీర్వదించబడినట్లుగా దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుని వాగ్దానము నమ్మాడు. దేవుని యందు సంపూర్తిగా విధేయత చూపించాడు. అబ్రహాము దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. కనుక అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు. అటువలే మనము కూడా దేవుని ఆశీర్వాదమును మనం పొందుకోవాలి. అన్నాడు యోబును కూడా దేవుడు ఆశీర్వదించాడండి. మొదట ఆశీర్వదించిన దానికంటే ఆ తరువాత రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా, అధికముగా, బహుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. కనుక యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. కనుక మనము కూడా మన బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు మనము ప్రార్థిస్తే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, నమ్మదగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీరు మా కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతిరోజు అనుదిన వాక్కుగా మీరు మాకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి మీ నామమునకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. నీ కృపను బట్టి ఈ దినం అనుగ్రహించిన వాగ్దానమును మా ప్రియులందరి జీవితాల్లో, మా జీవితాల్లో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి స్థలముల్లో కూడా అయ్యా నీవు మాతో కూడా వచ్చి నీవు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చి నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్న నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.